నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో వైభవంగా ప్రారంభమైన దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు कृष्णा पश्चिम डेल्टा को सागुनीटिनी विडुदल चेयालनी डिमांड चेस्तू माजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद आध्वर्यंलो धर्ना चंद्रबाबुकु मद्दतुगा पट्टणंलो कोनसागुतुन्न टीडीपी रिले निराहार दीक्षलु माजी मुख्यमंत्री तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु नायडु अक्रमालसनु खंडिस्तू तेलुगुदेशं पार्टी आध्वर्यंलो तेनालीलो चेपट्टिन रीले निराहार दीक्षलु कोनसागुतुन्नायि ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయని అరెస్ట్ చేసినట్లు తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తో పాటు వ్యవస్థలను నాశనం చేయడం తప్ప రెండోది లేదని చేని నేరాలని చేసినట్లుగా వైసీపీ పెడుతున్న అక్రమ కేసులు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను చెరపలేదని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నువ్వు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికి సంబంధించింది రాజధాని ఉందా లేదా రాజధాని నేను పూర్తి స్థాయిలో నేను కూడా అమరావతిని అభివృద్ధి చేస్తాను అమరావతికే నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ను మోసపూరితంగా ఆ రోజు ను హామీ ఇచ్చావా ఇవ్వలేదా ఈ రోజు ను 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అమరావతిలో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అక్కడ రైతుల్ని ప్రతి రోజు ఏడిపిస్తూ ఎందుకు ఈ దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు నేను అమరావతి రాజధాని చేయను నేను అమరావతిని ఎడారిగా మారుస్తాను నేను అమరావతిలో రూపాయి కూడా ఖర్చు పెట్టను నేను మడం తిప్పను మాట తప్పను అంటావే వీటిని ఏమంటారు ఈ రాష్ట్ర ప్రజలు మన రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలా ఈ ప్రాంత ప్రజలు జగన్ మోహన్ రెడ్డి వల్ల మేము బయటికి వచ్చి మాట్లాడాలన్న గాని సిగ్గుగా ఉంది రాజధాని విషయంలో మీరు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల దించుకొని వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి చేతిలో అధికారం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నోరు నొక్కాలి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి దొంగ కేసులు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి పైచారి దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను పురస్కరించుకొని తొలి రోజు అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది స్థానిక శివాజీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు देवी శరణ్ నవరాత్రి మహోత్సవములు ప్రారంభమైనవి మన యొక్క కాళీమాత దేవస్థానము శివాజీ చౌకనందు ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు కూడా దసరా శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమములు అంగరంగ వైభవముగా జరుగుచున్నవి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా జరుగుచున్నవి 25వ తారీఖు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుచున్నది కావున భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క దసరా శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు
అదే విధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 92వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రామలింగేశ్వర వేట దేవి చౌకులో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఇవాల్టి నుంచి 15/10/2023 నుంచి 25/10/2023 వరకు శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఇంతకుముందే భక్తులందరూ గమనించాలని అనుకుంటున్నాం. ఇవాల్టి రోజున కలశ స్థాపన జరిగింది. తదనంతరం బాలపూజ జరుగుతోంది. బాలపూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి శ్రీ చక్రార్చన జరుగుతుంది. రాత్రి 7 గంటలకు తీర్థ ప్రసాద వినియోగాలు, 7:30-8 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇవాల్టి రోజున దుర్గా భవానీ నాట్య మండలి తెనాలి వారిచే శ్రీ రామభక్త తులసిదాస్ అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. బోస్ రోడ్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని శ్రీ మహాగౌరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో ఆశ్వేజ మాస దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు ఈరోజు నుంచి కూడా 9 రోజులు విశేషమైనటువంటి అలంకారములతో వాసవి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. మరి ఈ రోజున ఆశ్వేజ మాసంలో మొదటి రోజు పాడ్యమి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాలాత్రిపు సుందరి గాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు మహాగౌరీ గాను అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రాతకాలం అమ్మవారికి సుప్రభాత సేవ, తర్వాత అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, వైశ్య పతాక ఆవిష్కరణ, అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క పూజా కైంకర్యములు. గంగానమ్మపేట రజక పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా శ్రీ కామాక్షి దేవిగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 64వ దసరా మహోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా మొదలైనాయి. ఉదయం సువాసనీలచే కుంకుమార్చన కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల అష్టోత్తర కార్యక్రమాలు మరియు కుంభహారతుల కార్యక్రమాలు మరియు అన్నప్రసాద కార్యక్రమాలు అన్నీ జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు. స్థానిక నందులపేటలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, మండపారాధన, కలశ స్థాపన జరిగింది. అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం జరిగింది. ఈరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవి మాతగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని, బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి, బాబా గురుదేవుల కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవి ఖడ్గమాలతో అమ్మవారిని అర్చించడం, పూజించడం, విశేషంగా ఈరోజు అమ్మవారిని బాలాత్రిప సుందరి దేవిగా అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించి అదేవిధంగా బాబా గారి యొక్క ఆశీస్సులు, శ్రీ సాయి గురుజీ యొక్క ఆశీస్సులు పొందినారు. అదేవిధంగా విజయదశమి రోజు మరి ఆ రోజున అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ బాబావారి యొక్క సమాధి పూజా కార్యక్రమం, అదేవిధంగా ఆ రోజు అమ్మవారి, బాబావారి యొక్క పలగి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో గల జెడ్పి హైస్కూల్లో 1986-87 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో భాగంగా నాటి నేటి గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ సైకిల్ బస్ స్టాండ్ నిర్మాణాన్ని నిమిత్తం 3 లక్షల రూపాయలను పూర్వ విద్యార్థులు విరాళంగా అందజేశారు. మన గ్రామానికి ఎంత ఉపయోగపడ్డం మన చదువును బట్టి అదే విధంగా మన తోటి విద్యార్థులు అనుకొని వాళ్ళ 36 సంవత్సరాల తర్వాత కళ్యాణ ఏర్పాటు చేశాం. మనతో పాటు మనం చదువుకునేటప్పుడు ఎంతైతే ఇబ్బంది పడ్డామో అదే కుటుంబాల్లో ఇంకా చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్న పిల్లలకి ఏదైనా చెయ్యొచ్చే ఆలోచన చేస్తే కూడా బాగుండేది అనేది ఒక ఆలోచన. ఇందాక నేను మాట్లాడినట్టుగా మా బృందం అంతా కూడా కలిపి స్కూల్కి లేడీస్ అండ్ జెంట్స్కి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేద్దామని చెప్పి 3 లక్షలతో ఏర్పాటు చేద్దామని చెప్పి ఒప్పీనియన్ ఏం కాదు. కాకపోతే మా బావగారు శ్రీరామయ్య చక్రవర్తి సుబ్బారావు అదేవిధంగా సురేష్ వీళ్ళందరూ కూడా స్కూల్కి ఇచ్చినప్పుడు మరి ఏం చేద్దామనేది అని ఆలోచన చేసినప్పుడు స్కూలు సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది. జెంట్స్కి సపరేటు లేడీస్ సపరేట్గా అనుకున్నప్పుడు ఆలోచన చేసినప్పుడు కనగాల శ్రీధర్ అని మాలో ఇప్పుడు మా అందరి మధ్యలో వ్యాపారస్తుల్ని అధికారులు ఎక్కువ చూడటం మానుకోండి, అందరినీ సమంగా చూడటం నేర్చుకోండి. ఆ రోజుల్లో కూర్చుంటే నేను కుర్చీలో కూర్చుంటే నాకు అందరు నా పిల్లలే. ఇవాళ సమాజం చూడండి, అప్పటికి 83కి 203కి 40 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు ఎంత మార్పు వచ్చిందో చూడండి. వాడేవుడు మనాడేనా మన కులమా మన మతమా ఎదవా పల్యూషన్ వచ్చేసాను. కొంచెం దానికి దూరంగా ఉండండి, మీ పిల్లలు దాన్ని దూరంగా పెంచండి, వాళ్ళు బాగుపడతారు, సమాజం బాగుపడుద్ది. అది ఎలాగంటే నా ఉద్దేశం పేద విద్యార్థులకు ఏదన్నా స్కూల్ తరఫున ఆ మేడం గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఉంటే అక్కడ వారి ఆధ్వర్యంలో అది సఫలీకృతం అయితే బాగుంటుందని దానికి తోడు మీరు కూడా ఏదైనా యాడ్ చేసి ఆ కార్యక్రమం మీద మీరు తీసుకోండి. ఎనీవైనా నేను 10,000 చెక్కు ఆ కార్యవర్గానికి ఇచ్చి పంపిస్తాను. కార్యక్రమంలో ఎస్ వెంకట్రావు, జై వెంకటేశ్వరరావు, కనకాల శ్రీధర్, శ్రీరామయ్య, బొద్దులూరి శ్రీను, కనగాల సుబ్బారావు, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ సురేష్, పద్మ, రాధిక, బొద్దులూరి తులసి, రాణి, శేషశ్రీ, కనగాల సునీత తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ వర్క్ చేసాము, దానిలో మా ఫ్రెండ్స్ ఆర్గనైజింగ్ టీం చాలా ఉందండి. ఇక్కడ రాధిక అని తను వైజాగ్లో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతోపాటు నేను గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు తులసిరాణి. సో నాతో పాటు మా మిత్రులు మెన్ చాలామంది గ్రౌండ్ వర్క్ చేశారండి. మా బ్యాచ్ తరఫున మీకు సైకిల్ స్టాండ్ కూడా మేము డొనేట్ చేయాలని ఫిక్స్ అయ్యాము. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది ప్లాన్ అనేది వేసుకుని మేము తప్పకుండా సైకిల్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేస్తామని ఈ స్కూల్ హెడ్మిస్ట్రెస్ గారికి చెప్తున్నాము. ఇంకా ఏదైనా ఈ స్కూల్కి అవసరాలు ఉంటే కనుక మా బ్యాచ్ నుంచి మేము కోఆపరేట్ చేస్తాం. 36 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈ ప్రోగ్రాము జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నూతన మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ఎక్స్పో 2023 ఎన్జిఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వెండి, 1 గ్రామ్ ఫ్యాషన్ ఆభరణాలు, ఆర్గానిక్ బియ్యం, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, డిష్ వాష్ ప్రొడక్ట్స్ మొదలైనవి ప్రదర్శించారు. కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ తెనాలి ప్రెసిడెంట్ పావులూరి రాంబాబు, మురళీకృష్ణ మరియు సభ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ జీవనలత, కళ్యాణి, వరలక్ష్మి, గాయత్రి, జ్యోతి, అంజుమ్, సృజన తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రెయిన్బో ట్రస్ట్ నుంచి మహిళా సాధికారతను ఎంకరేజ్ చేసే విధంగా కొత్తగా వచ్చే బడ్డింగ్ ఎంటర్‌ప్రెనర్స్ అంటే కొత్త కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్‌మెంట్ గా ఉండడానికి వాళ్ళు పబ్లిక్ కో వెళ్ళడానికి ఒక మైల్‌స్టోన్ గా ఈ రోజు ఎక్స్‌పో 2023 చేయడం జరిగింది. ఇక్కడ మేము అనుకునే దానికన్నా ఎక్కువ మంది వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు. తర్వాత దీని వల్న ఎక్కువ మందికి వీళ్ళు తెలిసి వీళ్ళు విజయవంతమైతే మా రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము చేసిన కార్యక్రమం విజయవంతమైందని అనుకుంటాము. ఈ రోజు మేము చేసే కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు కూడా వచ్చి వాళ్ళ వంతు సహకారం సహాయం అందించినందుకు మాతో పాటు కోఆపరేట్ చేసినందుకు రోటరీ ప్రెసిడెంట్ కి సభ్యులందరికీ కూడాను నా ధన్యవాదాలు. ఈ రోజు మన జీవమత గారి సారథ్యంలో ఇక్కడ మరి ఏర్పాటు చేయడం చాలా బాగా జరిగింది. మరి ఈ కార్యక్రమం మునుముందు కూడా వీరికి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి భావిస్తున్నాను. డాక్టర్ జీవనలత గారు రెయిన్బో ట్రస్ట్ తరఫున మహిళా సాధికారత కోసం ఎందరో లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసిన ఆర్నమెంట్స్ అన్ని ఇక్కడ పెట్టారు ఎగ్జిబిషన్ లాగా. అందులో 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్, చాలా రకరకాల వస్త్రాలు, ఆధునికమైన కాటన్ చీరలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఎవరికి ఏదైనా నచ్చితే ఇవాళ రేపు ఎగ్జిబిషన్ ఉంటుంది. చాలా మంచిది, అన్నీ ఒకచోట మీకు దొరుకుతాయి, లభ్యమవుతాయి. కాబట్టి అందరూ దీన్ని తిలకించి మీరు లాభం చేకూర్చుకోండి. తర్వాత మీకు కూడా ఒక ఉపాధి ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు కూడా అవగాహన కలుగుతుంది స్త్రీలకి. కాబట్టి అందరూ వచ్చి ఈ వేడుక ఈ ఎగ్జిబిషన్ చూసి అవసరమైన కొనుగోలు చేసుకుని ఇంకా మీరు కూడా ఇందులో ఏదైనా తోడ్పాటుగా మీరు పెట్టుకోవాలనుకుంటే ఈసారి దానిలో మీరు కూడా. ఇప్పుడు ఒక చిన్న విరామం.